ఐటీ దాడులతో ఓటుకు నోటు తేలిపోనుందా? ఐటీ దాడులు అనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే గత కొన్ని రోజులుగా చాలా ముమ్మరంగా జరుగుతున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి నివాసాలు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్ల మీద ఐటీ దాడులతో రచ్చ మొదలైంది. తర్వాత వేదిక అమరావతికి మారింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన అన్ని చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే ఇంత ముమ్మరంగా ఒకరితో ఒకరికి ముడి ఉన్న వారి మీదనే వరుసగా ఐటీ దాడుల వెనుక ఆంతర్యం ఏంటి అంటే, ఈ దాడులతో ఓటుకు నోటు కేసు విషయంలో జరిగిన అక్రమాలు తేలిపోతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు మొదలు కాగానే మీడియా అంతా రకరకాల కథనాలు, వార్తలు వచ్చాయి. ఆయన వ్యాపారాలు, ఆర్థిక అరాచకత్వాల మీద దాడులు అంటూ వర్ణించారు. తీరా రేవంత్ రెడ్డి స్వయంగా వారి విచారణకు కూడా హాజరైన తర్వాత అంతా తేలిపోయింది. ఐటీ దాడులు ఆయన మొత్తం వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల మీద కాదని, ఓటుకు నోటు కేసు సమయంలో పోలీసులకు దొరికిన 50 లక్షల రూపాయల గురించి మాత్రమే అడిగారని, ఆ డబ్బు గురించి అప్పట్లోనే చెప్పామని, అదే సంగతి ఇప్పుడు కూడా చెప్పామని రేవంత్ మీడియాతో అన్నారు. ఆ తర్వాత వీటి కొనసాగింపు దాడులు విజయవాడ, గుంటూరులో కూడా జరిగాయి. రేవంత్ విచారణలో చెప్పిన సమాచారం మేరకు ఆ దాడులు జరుగుతున్నాయేమోనని అంతా అనుకున్నారు.